అభిమానులు కొంచెం సహనం పాటించండి. తెలుసు తెలుసు మీ అభిమానం బాబు ఎంత ఇచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేను. అభిమానులు మీరంతా నందమూరి సుశిక్షితులైన అభిమానులు, మీరు నేను చెప్పినట్టు వింటారు. అలాగే నేను చేస్తున్న ఏదైతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీరు కూడా పాలు పంచుకుంటూ, మీరు కూడా మీకు తోచింది మీరు చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. యువతనానికి ప్రతినిధులు, యువతనానికి నాయకులు, భావితనానికి భారతదేశ మహాశక్తి. అభిమానులు కొంచెం సమన్వయం పాటించండి. ఏమి చేయని మీ రుణం తీర్చుకోగలను. భావస్థురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు, అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో కొంతమందిని మనం పొందగలుగుతాం. కానీ ప్రత్యూష చెప్పండి, ఇన్ని లక్షల కోట్ల మంది అభిమాన్యాన్ని పొందడం అంటే అది అసాధారణమైన విషయం, సాధారణమైన విషయం కాదు. సరే అది మీరు నా నుంచి ఏమి ఆశించకుండా మీరు నన్ను అభిమానిస్తున్నారు. నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా, ఒక నటుడిగా ఆరోగ్యం, ఇటేమో నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. 2 సార్లు గెలిపించారు నన్ను, ఇప్పుడు 3వ సారి వెళ్తున్నా హ్యాట్రిక్. అప్పుడు అఖండ వీరసింహారెడ్డి, తర్వాత నెలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు 3వ సారి ఎన్నిక. చాలా అంటే ఇది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మ జన్మల అనుబంధమో, ఏ విడంత ఇయ్యలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నాన్నగారు ముందుగా ఇక్కడికి వచ్చిన సంతనూతలపాడు మరియు చెమకుర్తి మత్తిపాడు నాగులుప్పలపాడు అంతే చుట్టూ ఈ ప్రాంతంలో ఈ మొత్తం ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అంటే ప్రజాస్వామ్యానికి విజయం చేకూర్చాలన్న బద్ద కంకణులై వచ్చిన మొత్తం ప్రజానికానికి, అలాగే తెలుగుదేశం ఎప్పుడు తెలుగుదేశ విజయానికి హారతులు అందిస్తూ నీరాజులు అనిపిస్తున్న తెలుగుటి ఆడపడుచులందరికీ, యువతనానికి ప్రతినిధులు, నవతనానికి నాయకులు, భావితనానికి భారతదేశ మహాశక్తి, మీలో చాలా మందికి మొదటిసారి ఫస్ట్ ఓట్ వేసే అవకాశం లభించినందు దాన్ని సద్వినియోగపరుచుకుంటాను. ఈ యొక్క మన తెలుగు జాతి ఆత్మాభిమానం, మన గౌరవం, మనకు కావలసిన సంక్షేమం, మనకు కావలసిన అభివృద్ధి అన్నిటికీ ముందు బాట వేసే యువతనానికి నా అభిమానులకు, అలాగే ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలకు, బీజేపీ నాయకులు కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ, మరి తెలుగుదేశం అంటే అది కేవలం రాజకీయ పార్టీ కాదు, అదొక వ్యవస్థ, అదొక సంస్థ. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో మరి ఏ పార్టీకి లేరు అనేది, మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పటికీ పార్టీ ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా, మనం అధికారం లేకపోయినా కూడా పార్టీని వెన్న అంటుకుని అంటుపెట్టుకుని మీరంతా కూడా జెండాలు మోస్తున్నారు, మీరందరూ ఎన్నో కష్టాలు పాలవుతున్నారు. అయినా అవన్నీ పట్టుకుంచుకోకుండా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మీరంతా పార్టీని ఉండి ముందు ఉండి నడిపిస్తున్నారు పార్టీని. ఆనాడు రామారావు గారు మొన్నకి ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో తన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి ఒక పురుషుడు, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి కారణ జన్మడు నా గురువు నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారు స్మరించుకుంటూ, ఎందుకంటే ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి. ఆనాడు ఏ ఆత్మాభిమానం కోసం అయితే, ఏ గౌరవం కోసం అయితే, ఏ మన తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం గౌరవం ఢిల్లీ వీధుల్లో అంగడి బొమ్మల
హాస్యాస్పదానికి పాలవుతుంటే ఆనాడు ఆయన ఏదైతే చలచిత్ర రంగంలో మగటం లేని మహారాజుగా వెలుగొందాడో తిరిగి ఆ చలచిత్ర పరిశ్రమకు ఆ చలచిత్ర పరిశ్రమని నిష్క్రమించి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు నేను అందులో ఒక అర్చకుణ్ణి అన్న నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆనాడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని గర్వంగా చెప్పుకునే తమ్ము ధైర్యం తెగువ సత్తువ అలాగే అహంకారానికి పదురు పెట్టి వెన్ను తట్టి సానబెట్టి ఆనాడు మరి ఆయన అందరినీ కూడా ముందుకొచ్చి ఆ నినాదాన్ని నినదించేలా చేసిన ఒక మా తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిట్ట బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం పీఠం మీద అధిష్ఠించడం, అప్పటి వరకు ఈ పదవులకి అధికారంలో ఉన్న పదవులకి దూరంగా ఉన్న వెనుకబడిన తరగతులు బడుగు బలిగిన వర్గాలు అయితేనేమి తాడి పీడిత కులాలు అయితేనేమి మైనారిటీలు అయితేనేమి అందరికీ చేయుతునిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరి ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవడు ప్రవేశపెట్టనివి అమలు చేయనివి ఆనాడు ఎన్నో సాహసోపేతమైనవి ప్రజలకు ఉపయోగపడేవి ఆనుకూలమైనవి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ఎవడు అధికారంలో కూడా ఉన్న వాటిని ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళ పార్టీలకు మనుగడ లేదు, వాళ్ళ పబ్బం గడవదు. అది ఎన్టీ రామారావు గారంటే కేవలం సినిమాల్లోనే కాదు ఒక రాజకీయ హీరోగా కూడా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన అందుకే ఆయన పేదల ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవితకు భవిష్యత్తు పునాది వేసిన నాన్న ఆయనే. అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా ఆయనే. ఆనాడు ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు అభివృద్ధి కోసం అలాగే పథకాలను ప్రవేశపెట్టి మరి మహిళలకు ఆస్తిలో తండ్రి ఆస్తిలో సగభాగం అయితేనేమి అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి అలాగే రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ హౌస్ పవర్ కరెంట్ అయితేనేమి అలాగే బియ్యం పోషిస్తు రద్దు చేయడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క చర్యత వస్త్రాలు సగం ధరకి అయితేనేమి ఒక చీర దోవతి అలాగే చేనేత కార్మికులు కూడా పరోక్షంగా ఆయన ఉపాధి కల్పించింది. అలాగే ఇలా మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం అయితేనేమి అలాగే ఈ యొక్క రైతులందరూ కూడా ఒకే చోట అన్ని వాళ్ళకి లభించేటట్టు ఆనాడు ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ సహకార సంఘంలో ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే స్కూళ్ళు ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు అయితేనేమి కేంద్ర విద్యాలయాలు అయితేనేమి జూనియర్ కాలేజీలు అయితేనేమి బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి ఎస్సీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి అలాగే ఐఐటీలు అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక తిరుపతిలో పద్మాలయ యూనివర్సిటీ అయితేనేమి అలాగే మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు లేవంతకుముందు అలాగే బీసీలకు అక్కడ 9% బీసీలకు 20% ఇవ్వడం అయితేనేమి అలాగే ఎస్సీ ఏదైతే ఈ సర్కారీ కమిషన్ పెట్టి వాటిలను సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు అలాగే క్యాపిటేషన్ ఫీజ్ రద్దు చేసి కేవలం ధనికులకు లభ్యమయ్యే ఉన్నతమైన చదువుని సామాన్యుడికి అందించిన ఒక విద్యా తాత అలాగే హెచ్ఎల్ఎస్ఎస్ తెలుగు గంగ అలాగే గాలేరు నగరి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. ఆనాడు తెలుగు గంగ ద్వారా ఆయన కేవలం రాయలసీమకు నీళ్లబడమే కాదు చిత్తూరు జిల్లాకి మరి ఆయన ఏం రుణాలు పెట్టుకునేవాడు కాదు. ఆయన అంటే మనం అంటాం రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం మనం ఉంచుకోకూడదని ఆయన ఆ నీటి శేషాన్ని కూడా ఉంచుకోకుండా రాయలసీమను సస్యశామలం చేస్తూ
చెన్నై నది, చెన్నై పట్టణానికి ఇవాళ నీళ్లు తాగడానికి వాళ్ళకి నీళ్లు ఉన్నాయంటే అది రామారావు గారు అభినవ భగీరథుడు, ఆయన పుణ్యమేని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జోగిని ఏదైతే ఈ దేవదాసీలు ఈ ఆచారాలు ఉన్నాయో సమాజం వాటిని రద్దు చేసింది ఆయన. అలాగే ఎన్డీఏ ఒక చైర్మన్ గా ఉంటూ దేశంలోనే ఒక 11,000 కోట్ల రూపాయలు రైతులకు ఆయన ఈ యొక్క రుణాలను మాఫీ చేయడం జరిగింది, చేయించడం జరిగింది. అలాగే ఎస్సీలు మరి ఆనాడు ఇన్ని సంస్కరణలు చేశాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మానస పుత్రిక అని తెలుగుదేశాన్ని ఆయన అంతా క్రమశిక్షణతోనే ముందుకు నడిపిస్తున్నారు. మరి వాళ్ళ చెప్పాను నేను, ఆయన కూడా ఎన్నో ఎన్నో సంస్కరణలు చేశారు. విద్య అటు వైద్యంలో అయితే అన్నింటిలోనూ కిలోమీటర్కి ఒక హై స్కూల్, మరి 2 కిలోమీటర్ ఒక ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్కి ఒక హై స్కూలు, ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ఒక నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజు ఇలాంటివి. అలాగే మహిళల రిజర్వేషన్ 33% పెంచారు ఆయన, బీసీలకి ఏమో 50% పెంచారు. అలాగే ఏదైతే ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణంతో సర్కారు దాన్ని కూడా ఆయన అమలు చేసి ఇక్కడ ఆమోదం పొంది కేంద్రానికి పంపించి అదనంగా ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది. అలాగే గ్రామీణ క్రాంతి పథకం ఏదైతే రామారావు గారు అప్పుడు మొదలు పెట్టారో దానికి కొనసాగింపుగా ఎన్నో కార్యక్రమాలు, జన్మభూమి నీరు మీరు, లేకపోతే గ్రీన్ అండ్ గ్రీన్, ఈ యొక్క వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ చెరువుల్లో పూడికలు తీయటం అయితేనేమి, చెరువు కమిటీలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇటువంటివి ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పోతే ఉపాధి కల్పించారు ఎంతో మందికి. అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్స్ అయితేనేమి, సైబరాబాద్ సిటీ నిర్మాణం అయితేనేమి, ఐటీ అభివృద్ధి చేయడం అయితేనేమి, అలాగే ఏదైతే ఎన్టీ రామారావు గారి యొక్క మత కళాలని అప్పుడు హైదరాబాద్ ఉక్కుపాతంతో తొక్కారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కర్ఫ్యూ సిటీ హైదరాబాద్ లో ఒక కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు.